నమస్తే వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ కథా శీర్షిక సుభాషిణి రచన అవధానుల విజయలక్ష్మి గారు ఈమె సుభాషిణి అన్నాడు విశ్వం ఫోటో అందిస్తూ అందుకున్న రాజా వేళ్ళు ఫోటో మీద బిగుసుకున్నాయి ఫోటో వైపే చూస్తున్న అతని కళ్ళల్లోకి మొదట ఆశ్చర్యం ఆ తర్వాత అసూయ ఆ పైన బాధ ఒకదాని తర్వాత ఒకటి తోసుకొచ్చాయి రాజారావు పక్కనే నిలబడి ఫోటోలోకి చూస్తున్న విశ్వానికి మాత్రం రాజారావు మొహంలో మారే భావాలు కనబడలేదు చక్కటి ఉంగరాల జుట్టు కోటేరేసిన ముక్కు కింద గులాబీ మొగ్గలాంటి పెదవులు అలా ఉంచిన కాంతిపుంజాలాంటి ఆ కళ్ళు చాలు మోహానంతా డామినేట్ చేసేయటానికి ప్రతి విషయంలోనూ నాకంటే అధికుడైపోతున్నాడేమిటి విశ్వం ఆఖరికి కాబోయే భార్య విషయంలో కూడా కసిగా అనుకున్నాడు రాజారావు పెట్రోల్లో నాని నాని ఉన్న గడ్డి కుప్ప మీదకి ఓ అగ్గిపుల్ల గీసి పడేసినట్లయింది ఆ ఫోటోలోని మొహం చూడగానే రాజారావుకి ఒకప్పుడు ఈ విశ్వం ఎలా బతికేవాడో తనకి తెలుసు తను కారులో రైన స్కూల్కి వెళుతుంటే జారిపోయిన పాతలాగును పైకి లాక్కుంటూ వెనకే కాళ్ళుడ్చుకుంటూ వచ్చేవాడు తను ఐస్ క్రీం పార్లర్లో స్నేహితులతో కలిసి ఖరీదైన ఐస్ క్రీమ్ తింటుంటే దూరంగా జంగిడీలో పునుగుల్ని కొనుక్కు తినేవాడు తను మెరిసిపోయే టెర్నిన్ బట్టల్లో తిరుగుతుంటే అతను వెలిసిపోయిన నూలు బట్టలు తప్ప మరోటి కట్టేవాడు కాదు అటువంటి విశ్వం ఇప్పుడు తను ఎద్దులా కూర్చుని స్టేట్మెంట్లు తయారు చేస్తుంటే ఎయిర్ కండిషన్ గదిలో కూర్చుని వాటి మీద సంతకాలు పారిస్తున్నాడు తను ఒది ఒదిగి ఫైల్స్ పుటప్ చేస్తుంటే అతను దర్జాగా కూర్చుని కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు రాస్తున్నాడు తను డొక్కు సైకిల్ని ఆఫీస్ ముందు ఆపే సమయానికి అతను మారుత కారు మెత్తని సీట్లోంచి దిగుతున్నాడు ఎంతలో ఎంత తేడా రెండు కాలాల మధ్య మారిన పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచించే రాజారావే ఆ పరిస్థితులకి కారణమైన విషయాల గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు తను స్నేహితులతో రాత్రల్లా పేకాడుతూ కూర్చున్నప్పుడు అతను పుస్తకాలతో పడేవాడని తను తండ్రి ఇచ్చిన పాకెట్ మనీని బీర్లకి విసిగీలకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే టైంలో అతను పార్ట్ టైం జాబ్ చేస్తూ పైసా పైసా కూడబెట్టి పుస్తకాలు కొనేవాడని తన తండ్రి ఆరోగ్యం పాడయి ఇక వ్యాపారం చూసుకోలేక అది దివాల తీసే సమయానికి తనని చూసుకోమంటే వ్యధ వ్యాపారం ఎవడు చూస్తాడు ఐ వాంట్ ఎంజాయ్ ది లైఫ్ అని తను అంటున్న సమయంలో అతను వీలైనన్ని కాల్పేషన్ సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడని అన్నీ మర్చిపోయాడు రాజారావు కానీ ఫోటోలోని సుభాష్ని అందం మాత్రం సూదిలా గుచ్చుకుంటూ జీవితాంతం బాధపడుతూనే ఉంటుందని అతను మర్చిపోలేదు మనసులో బగ్గుమంటున్న మంటలు చల్లారుకోక తప్పదు ఓ విషయం చప్పును గుర్తొచ్చింది రాజారావుకి ఈ విశ్వం ఏడాది క్రితమే హైదరాబాద్కొచ్చాడు తన కాబోయే భార్య చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేదని చెప్పాడొకసారి మనసులోని విష చిన్న రూపం ఏర్పడింది డబుల్ కంగ్రాట్స్ అన్నాడు రాజారావు ఫోటోని తిరిగి ఇచ్చేస్తూ డబుల్ ఎందుకు నేనేం ఆదర్శ వివాహం చేసుకోవటం లేదు మా మావగారు కట్నమిస్తున్నాడు ఇంట్లో పరిస్థితులు బాగోలేక పుచ్చుకుంటున్నానే కాని అదో లోన్ కింద భావించి త్వరలోనే తీర్చేస్తా అన్నాడు విశ్వం కాస్తంత సిగ్గుపడుతూ రాజారావు మనసులోని విషబిందువు మరి కాస్త పెద్దదైంది భలేవాడివే ఆదర్శ వివాహం కాదంటావేం అన్నీ తెలిసి ఆ అమ్మాయిని చేసుకుంటున్నావంటే అది ఆదర్శ వివాహం కాదు అతికించుకున్న చిరునవ్వుతో అన్నాడు రాజారావు అన్నీ తెలుసా అంటే కనుబొమ్మలు ముడివేసి అడిగాడు విశ్వం సారీ నీకేం తెలీదన్నమాట తెలుసుననుకుని అలా అన్నాను ఏమిటి నువ్వనేది అసహనంగా అడిగాడు విశ్వం అంతలా ఆవేశపడుకో చాలా చిన్న విషయం అఫ్కోర్స్ టీనేజీలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండకపోవు ఏదో అనేశాను దాని గురించి అట్టే ఆలోచించకు చాలా క్యాజువల్గా అన్నట్లు అన్నాడు రాజారావు సరే అయితే వెళుతున్నా నిర్లిప్తంగా అని ఫోటో చేత్తో పట్టుకుని తన చాంబర్ వైపు కదలబోయాడు విశ్వం కంగారు పడ్డాడు రాజారావు అమ్మో ఇప్పుడు మాట చెప్పకపోతే మరెప్పుడు చెప్పమనడు అదేమిటి విశ్వం అలా కోపం తెచ్చుకుంటావేం నేను చెప్పేదేమంటే ఆ అమ్మాయికి అప్పుడెప్పుడో కొన్నేళ్ల కిందట సంగతిలే ఎవరో అబ్బాయితో బాగా స్నేహం ఉండేదట ఇద్దరూ కలిసి బాగా తిరిగేవారట ట అంటున్నావు అందరూ అనుకోవటమేగా ఫోన్లే నిర్లక్ష్యంగా అన్నాడు విశ్వం అందరూ అనుకోవటమే కాదు నేను కూడా ఓసారి స్వయంగా చూశాను నిజం అవును నాలుగైదేళ్ల క్రితం కాబోలు ఓసారి పబ్లిక్ గార్డెన్స్కి వెళ్తే అక్కడ ఈ అమ్మాయి ఎవరో ఆ అబ్బాయితో కనిపించింది అప్పట్లో మా ఇల్లు వాళ్ళింటికి దగ్గరలోనే ఉండేదిలే అందువల్ల ముఖపరిచయం ఉండేది నాకేం తెలుసు నీ కాబోయే భార్య పేరు సుభాష్ని అని చెప్పినప్పుడు ఆ సుభాషిని ఈ సుభాషిని నేను నేనెవరో ఆ అమ్మాయికి తెలియదుగా ఆ అబ్బాయితో బోల్డ్ కబురు చెప్పింది పెళ్లి చేసుకుందామని పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఏటైనా వెళ్ళిపోదామని ఏమిటేమిటో మాట్లాడింది విశ్వం మొహాన్ని పట్టిపట్టి చూస్తూ మాట అన్నాడు రాజారావు ఎంత పట్టిపట్టి చూసినా ఆ మొహంలోని భావాలు అతడికి ఎంతసేపటి తర్వాత విశ్వం అడిగాడు నువ్వు విన్నావా ఆ మాటలు నా చెవులతో స్వయంగా అయినా ఆ విషయం గురించి అడ్డే వరి అవకు బ్రదర్ ఎప్పుడూ జరిగిపోయిన సంగతి కదా పైగా టీనేజ్లోని పిల్లల మాటలకి ఓ అర్ధంపర్ధం ఉంటుంది కనుకనా అప్పుడే నాలుగైదేళ్ళు అయిపోయిందిగా ఆ అబ్బాయిని మర్చిపోయే ఉంటుందిలే ఏనీహో బెస్ట్ ఆఫ్ లక్ విశ్వానికి షేక్ హ్యాండ్ ఇచ్చి తన సీటు వైపు కదిలాడు రాజారావు చాలా సంతృప్తిగా ఉంది అతనికి ఏం చేస్తావు ఇప్పుడు విశ్వం అన్నీ కుదిరిన పెళ్లిని ఆపేస్తాడా అంత అందమైన అమ్మాయిని వదిలేసుకుంటాడా ఏది చేసినా ఓ జీవితాంతం అతను కుళ్ళి చావక తప్పదు పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయిని గురించిన అనుమానం పెళ్లి చేసుకోకపోతే అందమైన అమ్మాయిని పోగొట్టుకున్నానన్న బాధ ఓ జీవితాంతం దొలుస్తూనే ఉంటాయి చచ్చిపోయేదాకా ఆ కంట్లోని నలుసుతో అలా బాధపడక తప్పదు బహుశా పెళ్లి ఆగిపోవటమే జరగొచ్చు కానీ అతని అంచనాలకి విరుద్ధంగా పెళ్ళున పెళ్లి జరిగిపోయింది పైగా రిసెప్షన్కి వెళ్ళిన రాజారావుకి విశ్వం కంట్లో తను ఊహించుకున్న నలుసు కనబడనూ లేదు కానీ మర్నాడు అతను ఆఫీస్కొచ్చేసరికి మాత్రం రెండు ఉత్తరాలు అతని కోసం ఎదురుచూస్తున్నాయి ఒకటి ఆఫీస్ ద్వారా వచ్చింది మరోటి పర్సనల్ లెటర్ ముందుగా పర్సనల్ లెటర్ విప్పాడు దేహ రాజారావు పాపం నిన్ను చూస్తుంటే జాలి పడాలో దుఃఖం పడాలో లేదు నాకు కాబోయే వారి గురించి ఎంతో శ్రద్ధగా హెచ్చరించబోయావు థ్యాంక్స్ ఒకటి మాత్రం నిజంలే నువ్వు చెప్పిన విషయం నిజమైనా అబద్ధమైనా నేను విచారించను ఎందుకంటే పదహారేళ్ళు వచ్చి వయసులోని అమ్మాయికపు ఆవేశాలు ఎలాగుంటాయో నాకు తెలుసు కాబట్టి నేను ఆ స్టేజీని వచ్చిన వాడినే కాబట్టి ఇకపోతే నిన్ను దూరంగా ఉన్న అడవి ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేయడానికి కారణమంటావా నువ్వు మరి కొన్నాళ్ళు ఇదే ఆఫీసులో నా దగ్గరే ఉంటే లోకంలోని మనుషులందరూ నీలాంటి వాళ్ళేనేమో అన్న అభిప్రాయంతో నేను సినిక్గా మారిపోయే ఉంది నేనే కాదు ఆఫీసులోని మిగతా వంద మంది కూడా దూరంగా ఉన్న ఆ అడవి ప్రాంతంలోనైతే ఎక్కువ మంది మనుషులుండరు సరే అసలు విషయం నీకు చెప్పలేదుగా నా సుభాషిని ఎవరి మాటలనైతే నాలుగైదేళ్ల క్రితం పబ్లిక్ గార్డెన్స్లో నువ్వు స్వయంగా విన్నావో తను పుట్టు మోగది అంతేకాదు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన మా మామయ్య కూతురే కొన్నాళ్ళ క్రితం నీ మాటలు విన్నాక తన మోగతనం నాకు మరింత అందంగా కనబడి సంతోషం ఇంకా ఎక్కువవుతుంది ఉంటా నీ విశ్వం రెండో ఉత్తరం విప్పే ధైర్యం లేక అలా కూర్చుండిపోయాడు రాజారావు సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్